దేశవ్యాప్తంగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఒక కొత్త తరహా మార్కెటింగ్ ట్రిక్ తో తన కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 40 రూపాయలు పెట్టి తయారు చేసే వస్తువు 50 రూపాయలు ఖర్చు చేసి 100 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒక వస్తువు మార్కెటింగ్ కోసం సెలబ్రిటీ స్టార్స్ ని ఆశ్రయిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా యాడ్స్ కి కోట్లు కుమ్మరిస్తుంటారు. కానీ లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ మాత్రం సెలబ్రిటీలతో ప్రమోషన్ చేయించరు. అలా కోట్లు మిగిల్చుకున్నారు. తన జ్యువెలర్స్ కి తానే ప్రమోట్ చేసుకుంటారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడి సంపాదించిన డబ్బును ఎందుకంత సులభంగా పోగొట్టుకోవాలనేదే గత దశాబ్ద కాలంగా కిరణ్ చెప్తున్న మాటలు. అవి తెలుగు వారికి ఎంతగా జీర్ణించకపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 3 పువ్వులు 6 కాయలుగా అన్నట్టుగా ఈయన వ్యాపారం ఉంది. ఎప్పుడు చూసినా ఈయన నీట్గా గుండుతో కనిపిస్తారు. ఈ గుండుకు కారణమేంటి? అది స్టైలా అంటూ చాలా మంది అడిగారట. ఆయన మాత్రం వింత సమాధానాలు చెప్తారు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సమయంలోనే తాను జుట్టు ఎందుకు పెంచడో కూడా క్లారిటీ ఇచ్చారు. నా వయసు చెప్పుకోవడం అసలు ఇష్టం ఉండదు. నా వయసు ఎంత అనే విషయాన్ని ఎవరికీ చెప్పాలని నేను అనుకోవట్లేదు. అలాగే నా వయస్సు, నా జుట్టు లేదా గడ్డం మీసాల వల్ల తెలియకూడదనే ఉద్దేశంతోనే వాటిని ఎప్పుడు క్లీన్ చేస్తుంటానన్నారు. జుట్టు లేదా గడ్డం వచ్చినట్టయితే వాటిలో తెల్ల వెంట్రుకలు ఉండడం, మరి లేదా ఊడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దాన్ని బట్టి నా ఏజ్ని అంచనా వేస్తారు. అందుకే నా వయసును దాచుకోవడానికే గుండుతో కనిపిస్తానన్నారు. ప్రతిరోజు షేవింగ్ చేస్తానంటూ స్వయంగా కిరణ్ చెప్పారు. కిరణ్ చెప్పిన ఈ రీజన్ సిలీగా అనిపిస్తుంది, కానీ ఆయన కాన్సెప్ట్ నిజమేనేమో అనిపిస్తుంది. ఎంతైనా కిరణ్ ఈస్ కిరణ్, ఎందుకంటే డబ్బులెవరికి ఊరికే రావు. సో కింది స్థాయి నుంచి ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా.